అమరావతి రైతుల మహా పాదయాత్ర 5వ రోజు గుంటూరు జిల్లా తిక్కిరెడ్డిపాలెం నుంచి ప్రారంభమైంది. పెదనందిపాడు వరకు రైతుల పాదయాత్ర కొనసాగనుంది. ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. 4 రోజుల్లో రాజధాని రైతులు 54 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. రాజధాని పరిరక్షణకై నేను సైతం రైతుల పాదయాత్రకు దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు తరలివచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు పాదయాత్రకు మద్దతు తెలిపి వారితో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పాదయాత్ర 5వ రోజు విజయవంతంగా సాగుతుంది. గుంటూరు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గంలోని తిక్కిరెడ్డిపాలెం నుండి ప్రారంభమైన పాదయాత్ర పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంట వరకు, పాల వరకు కూడా ఈరోజు సాగనుంది. 5వ రోజు జరిగే పాదయాత్రలో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. అన్ని రాజకీయ పక్షాలతో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా వచ్చి రైతుల పాదయాత్రకు సంబంధించి సంఘీభావం తెలుపుతున్నారు. ఈరోజు 5వ రోజు జరిగే పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రైతులు చేస్తున్న పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి మద్దతు, సంఘీభావం ఉంటుంది? సాక్షాత్తు నేనే వచ్చాను కదా. కాంగ్రెస్ పార్టీ మరి అమరావతి నుండి తిరుపతి వరకు, న్యాయస్థానం నుండి దేవస్థానం జరిగే వరకు జరిగేటువంటి మహాపాదయాత్రను మరి పూర్ణ సంఘీభావంతో కాంగ్రెస్ కార్యకర్తలు వెంటాడుతూ పాదయాత్ర చేస్తున్నారు. గుంటూరు జిల్లా మా జిల్లా, మా ప్రాంతం కాబట్టి ఈరోజు ఢిల్లీ నుండి నేను వచ్చి ఈవేళ రేపు 2 రోజులు, ఈవేళ గుంటూరు జిల్లాలో, రేపు ప్రకాశం జిల్లాలో బాపట్ల పార్లమెంటరీ మరి ప్రాంతంలో నేను సంఘీభావం తెలుపుతూ పాదయాత్ర చేస్తాను. ఇది చాలా చాలా సంతోషం. అన్ని పార్టీల వారు, అన్ని వర్గాల వారు, మతాలకి, కులాలకి, వయస్సుకి ప్రమేయం లేకుండా అందరూ ఏకకంఠంతో అమరావతి కావాలనుకుంటున్నారు కాబట్టే ఈ స్పందన వచ్చింది. దిగ్విజయంగా జరగాలని నేను మనసారా కోరుకుంటాను. సరే, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. బీజేపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి ఆందోళన చేపట్టబోతుంది. నవంబర్ 14 నుండి మరి పెరిగినటువంటి ధరలకు వ్యతిరేకంగా, నిరుద్యోగానికి వ్యతిరేకంగా మరి పాదయాత్ర చేపట్టబోతుంది. అది ప్రత్యేకత, అది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఈ మహాపాదయాత్ర మాత్రం అన్ని పార్టీల వారు సమర్థిస్తున్నారు. పార్టీలు ప్రమేయం లేకుండా ప్రజల మహాపాదయాత్ర, మహిళల నేతృత్వంలో జరుగుతున్న ఈ పాదయాత్ర. మీది జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రభుత్వం మీద అమరావతి రాజధాని కోసం అక్కడ మీరు గట్టిగా పోరాటం చేసే పరిస్థితి ఉంటుంది? చేస్తామండి, పార్లమెంట్లో పోరాడుతూ ఉన్నాం. మళ్ళీ పార్లమెంటు మొదలైన తర్వాత అక్కడ పార్లమెంట్లో జరగాలి ఈ ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. మన రాష్ట్రం నుండి ఉన్నటువంటి వైసీపీ, తెలుగుదేశం ఎంపీలకు కూడా నేను ప్రత్యేకంగా విన్నపం చేస్తాను. మేము ఎప్పుడైతే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు కానీ, నేను కానీ మరి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టంలో ఉన్న అన్ని అంశాలు సజావుగా అమలు కావాలి, ప్రత్యేక హోదా కావాలని మేము చేస్తూనే ఉన్నాం. ప్రత్యేక హోదాతో పాటు అన్నీ కూడా అమలు చేయాలి, అమరావతికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ఒత్తిడి తెస్తాం. సార్ మీరు చెప్పండి, 5 రోజుల పాటు మీరు పాదయాత్ర దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది సార్? ప్రతిరోజు ప్రతి గంట పాదయాత్రలో పాల్గొనే రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారు, మేధావులు, విద్యార్థులు వేల సంఖ్యలో పెరుగుతూ ఉన్నారు. ఇంకా పోలీసు ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులుగా ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా కంట్రోల్ చేస్తున్నందువల్ల 5000 6000 7000 8000 మంది అవుతున్నారు. అలా కాకుండా ఉంటే ప్రతిరోజు 15-20 వేల మంది అవుతారు. తిరుపతికి వెళ్ళేటప్పటికి లక్షల సంఖ్యలో ఈ పాదయాత్ర ప్రపంచంలాగా మారుతుంది. సార్, ఈరోజు పాదయాత్రకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తుందా లేదా కొన్ని వర్గాలకు పరిమితం అవుతుందా? ఇది రైతన్నల మహాపాదయాత్ర. అన్ని కులాలు అన్ని వర్గాలు మేము ఆల్రెడీ డేటా చెప్పేశాం. 2.5 సంవత్సరాల క్రితమే రాజధాని అమరావతిలో 34,000 ఎకరాలు ఇచ్చిన గణాంకాలు చెప్పాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజధాని అని ఒక్క మాట చెప్తున్నా. ఈ సందర్భంగా ఈ మహాపాదయాత్ర 24 ఈ ప్రభుత్వానికి మహాప్రస్థానంలా మారి దీని యొక్క అంతిమ ఘడియలు కూడా దాపురించే పరిస్థితుంది. ఈ రోజున అమరావతి మహాపాదయాత్రకే పూల వర్షం కురిపిస్తున్నారు. పిల్లలు కరచాలనాలు చేస్తున్నారు. రహదారుల మీదకి వచ్చి ఆహ్వానాలు పలుకుతున్నారు. మహాప్రస్థానం, ఇది మహాప్రస్థాన పాదయాత్ర. రైతన్నలను రోడ్ల పాలు చేసింది ప్రభుత్వం. రైతు మాయ మాటలు చెప్పింది. రాజధానిని గత ప్రభుత్వం కంటే మిన్నగా కడతానని మాట ఇచ్చింది. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. అమరావతి పాదయాత్ర ఉత్తరాంధ్రలోనూ రాయలసీమలో అడుగు పెడితే విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఉంటాయి, ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. పాదయాత్రకి ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఎలాంటి రాయి పడ్డా, ఎలాంటి అలజడి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది ప్రజాస్వామిక హక్కు. భారత రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఇచ్చిన హక్కు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3,600 కిలోమీటర్ల పాదయాత్ర మీరు చేశారు. ఆ రోజు ప్రభుత్వం మీకు రక్షణగా నిలిచింది. మీకు మంది మార్గాలన్నీ తోడ్పాటు చేస్తే మీరు చేశారు. ఈ రోజున రైతన్నలో ఒక న్యాయమైన సమస్యని, భారతదేశంలో అత్యంత న్యాయమైన సమస్య అమరావతి రాజధాని. అమరావతి రైతు ఎవరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళా, ఏ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళా, మొత్తానికి ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు చేపడుతున్న మహాపాదయాత్ర 5వ రోజు గుంటూరు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి జేడీ సేలం తేమదాము అన్ని రాజకీయ పార్టీలతో మినహా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై కూడా అమరావతి కోసం పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇక అమరావతి రైతులపైన ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం జరిగినా కూడా అమరావతి దళితులు దళిత జేఏసీ చూస్తూ ఊరుకోదంటూ కూడా దళిత జేఏసీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది మొత్తానికి 5వ రోజు పాదయాత్రకు సంబంధించి ఓవర్ టు స్టూడియోస్. రాజధాని రైతుల మహాపాదయాత్రకు పేరు తెలియని ఓ సువిశాల భావాలు కలిగిన మహాదాత 10 రూపాయల విరాళం పంపించారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా బాధ్యత కర్తవ్యంగా పాదయాత్రకు తన వంతు సాయం అందజేశారు. అనంత కోటి నమస్కారాలు అంటూ విరాళం అందజేసిన వ్యక్తికి పాదయాత్ర నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.